strong. मन की ऑलरेडी प्रीवियस टॉपिक्स विद्युत प्रवाहम ओके प्रवाह विद्युत लेदा करंट इलेक्ट्रिसिटी करंट इलेक्ट्रिसिटी तो ऑलरेडी निन्न डिस्कस चेसिन टॉपिक्स वच्चेसी मनम कंडक्टर्स गुरिंचि चेप्पानु ओके अंटे वाहकालु कंडक्टर्स गुरिंचि चेप्पानु नेक्स्ट इन्सुलेटर्स गुरिंचि चेप्पानु अंटे बंधकालु ओके వాహకాలు బంధకాలు అట్ ద సేమ్ టైమ్ అర్ధవాహకాలు అంటే సెమీ కండక్టర్స్ సెమీ కండక్టర్స్ గురించి కూడా నేను చెప్పుకున్నాను సో మనకు తీసుకున్న ప్రకారం తీసుకుంటే కండక్టర్స్ తీసుకున్నాను ఇన్సులేటర్స్ తీసుకున్నాను అట్ ద సేమ్ టైం సెమీ కండక్టర్స్ తెలుసుకున్నాను ఆల్రెడీ సెమీ కండక్టర్స్ మనకేంది 15th చాప్టర్ సెమీ కండక్టర్ ఫిజిక్స్ అని చెప్పేసి ఉంటుంది అట్ ద సేమ్ టైం కండక్టర్లలో నేను చెప్పుకున్నట్టు ఆల్రెడీ ఏ కండక్టర్ అంటే ఏ వాహకం తీసుకున్న దానికి కొద్దిగా నిరోధం అనేది ఉంటుంది ఆ నిరోధం అనేది ఒక్కొక్క కండక్టర్కి అంటే ఏంది ఒక్కొక్క వాహకానికి ఒకలాగా ఉంటుంది సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకేంది కాపర్ ఉంటుంది మామూలుగా మనకేంది వాహకాలలో మనకేంది కాపర్ ఉంటుంది అల్యూమినియం ఉంటుంది ఓకే అల్యూమినియం అంటే కాపర్ అంటే నథింగ్ బట్ రాగి మనం ఉపయోగిస్తాం కదా రాగి ఎక్కడ ఉంటాయి మనకి ఎక్కడ ఉపయోగిస్తాం చాలా వరకు మనం కరెంట్ ఇండ్లల్లో వైరింగ్ చేసేటప్పుడు ఆ వైరింగ్లలో మనం ఉపయోగించేది మొత్తం రాగినే ఓకే అల్యూమినియం వచ్చేసి మనకి ఏంది ట్రాన్స్మిషన్ దగ్గర మనం ఉపయోగించే వైర్లన్నీ అంటే ఏంది మనకి పోల్స్ దగ్గర ఉపయోగిస్తాం కదా అది మొత్తం మనకి అల్యూమినియమే ఉపయోగిస్తాం అల్యూమినియం ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే మనకి ఏంది దీని యొక్క కాస్ట్ అనేది తక్కువ అట్ ద సేమ్ టైం దీని యొక్క మనకి దీని యొక్క వెయిట్ అనేది కూడా మనకి చాలా తక్కువ అట్ ద సేమ్ టైమ్ కాకపోతే మనం ఎందుకు ఇండ్లలో ఎందుకు కాపర్ ఉపయోగిస్తాము అల్యూమినియం ఎందుకు ఉపయోగించామంటే ఇండ్లలో మనకు వచ్చేదేమో 230 వోల్టేజ్ ఓకే 230 వోల్టేజ్ వచ్చే దగ్గర మనం సపోజ్ అల్యూమినియం ఉపయోగించాం అనుకోండి లోడ్ కరెంట్ మనకేంది ఇండ్లలో ఇచ్చుకునేది ఉంది 5 ఆంపియర్స్ మనకి ఆల్రెడీ మనం చూసింటాము మనకి మీటర్స్ తీసుకుంటే కరెంట్ మీటర్స్ తీసుకున్నప్పుడు మనకి 230 వోల్ట్స్ 5 ఆంపియర్స్ అని చెప్పేసి మనకి ఒక స్పెసిఫిక్ వాల్యూస్ అనేది మనకి ఇచ్చింటాడు స్పెసిఫిక్ వాల్యూ అనేది మనకి ఇచ్చింటాడు ఆ స్పెసిఫిక్ వాల్యూలో 5 ఆంపియర్స్ అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి లోడ్లలో ఎంత ఉంటుంది అంటే నథింగ్ బట్ మనకి మామూలుగా ఒక ఫ్యాన్ తీసుకుంటే మనకి ఏంది 80 వాట్స్ లేదా 90 వాట్స్ అనుకున్నాం 80 to 90 వాట్స్ తీసుకున్నప్పుడు ఈ వాట్స్లలో మనకి 230 వోల్టేజ్ ఉంటుంది ఓకే 230 వోల్టేజ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం కరెంట్ వాల్యూ కూడా మనకి ఎంత ఉంటుంది 0.5 లేదా 0.6 కానీ ఉండొచ్చు ఈ 0.6 అనేది మనకి ఓకే ఈ 0.6 అనేది మనకి ఆంపియర్స్ కరెంట్ అనేది మనకు ఉంటుంది ఈ 0.6 అనేది సపోజ్ నిరోధం ఎక్కువ ఉందనుకుంటే ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ వైర్ యొక్క నిరోధం అనేది మనకు చాలా ఎక్కువ ఉంది అనుకుంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది 0.6 × నిరోధం సపోజ్ 3 లేదా 4 5 ఓమ్స్ అట్లా ఉన్నాయనుకోండి అప్పుడు ఎంత అవుతుంది మామూలుగా 0.6 × 5 ఎంత అవుతుంది మనకి 0.6 × 5 ఎంత అవుతుంది మనకి 6 5 30 సో మనకు అట్లా తీసుకుంటే 3 వోల్ట్స్ అనేది మనకు ఉంటుంది అంటే దగ్గర దగ్గర మనం ఇచ్చేది 230 వోల్టేజ్లో మనకి -3 వోల్టేజ్ అనేది అవుతుంది -3 అనేది అవుతుంది అలా కాకుండా మనకి నిరోధం పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా డ్రాప్ అనేది పెరుగుతుంది ఈ డ్రాప్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది ఓకే డ్రాప్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వోల్టేజ్ వాల్యూ అనేది తగ్గుతుంది ఈ వోల్టేజ్ వాల్యూ తగ్గిందంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది తిరిగే అప్లయన్సెస్ ఏదైతే ఉంటాయో అంటే ఏంది మనం ఫ్యాన్లు కానీ లైట్లు కానీ తీసుకుంటే మనకి దానికి కూడా స్పెసిఫిక్ రేట్ ఇచ్చింటాం 230 వోల్టేజ్ అని చెప్పేసి ఒక వాల్యూ అనేది ఇచ్చింటాం 230 నుంచి 230 వోల్టేజ్ అనేది ఇచ్చింటాం ఈ 220 వోల్టేజ్ కంటే తక్కువ వోల్టేజ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా అప్లయన్స్ అనేది పనిచేయదు ఓకే అంటే ఏంది వోల్టేజ్ 220 వోల్టేజ్ అంటే 220 వోల్టేజ్ ఇవ్వాల్సిందే ఒకవేళ దానికంటే తక్కువ ఇచ్చామంటే ఐదర్ ఎగ్జాంపుల్గా లైట్ తీసుకుంటే దాని వెలుతురు అన్న తక్కువ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఫ్యాన్ తీసుకుంటే దాని స్పీడ్ అన్న తక్కువ ఉంటుంది ఓకే సో మనం ఏం చేస్తాం చాలా వరకు ఇండ్లలో ఉపయోగించేది మొత్తం కాపరే ఉపయోగిస్తాం అట్ ద సేమ్ టైం అల్యూమినియం అనేది మనం ట్రాన్స్మిషన్ దాంట్లోనే ఉపయోగించుకుంటాము ఎందుకు అంటే కాపర్ యొక్క రెసిస్టెన్స్ అనేది నిరోధం అనేది చాలా తక్కువ కంపేర్ టు అల్యూమినియము ఓకే అట్ ద సేమ్ టైం ఇండ్లల్లో మనకి ప్యారలల్ కనెక్షన్ ఉంటుంది అట్ ద సేమ్ కాకపోతే మనకి ఇంకోటి ఏంది అల్యూమినియం అనేది మనకి సన్నని తీగలాగా చేయడానికి రాదు ఓకే
సన్నని తీగలాగా మనము చేసుకోవడానికి రాదు. అదే కాపర్ తీసుకుంటే మనకి ఎన్ని సన్న తీగలన్నా మనము తయారు చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం దాన్ని ఎట్లాంటి ట్విస్టింగ్ అన్నా కూడా మనము చేసుకోవచ్చు. అదే అల్యూమినియం ని రెండు మూడు సార్లు ట్విస్ట్ చేసామంటే ఆటోమేటిక్ గా ఆ వైర్ అనేది ఇరిగిపోయే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. ఓకే, ఇది మనకి కాపర్ అనేది అల్యూమినియం అనేది ఎక్కడెక్కడ ఉపయోగిస్తామని చెప్పేసి. సేమ్ లాస్ట్ ప్రీవియస్ టాపిక్లో మనం ఏం చెప్పుకున్నాము, రెసిస్టెన్సెస్ అనేది చెప్పుకున్నాము కదా. రెసిస్టెన్సెస్ అనేది మనకి ఏంది, సిరీస్ అని చెప్పుకున్నాము, ప్యారలల్ అని చెప్పేసి కూడా చెప్పుకున్నాం. ఈ సిరీస్ ప్యారలల్లో తీసుకున్నప్పుడు ఈ సిరీస్ ప్యారలల్లో మనకు ఫార్ములాస్ చెప్పుకున్నాం, కాకపోతే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఒకటని చెప్పుకోవాలి కదా. సో విల్ గో ఫర్ ద ప్రాబ్లమ్స్ ఫస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుంటే ఐదర్ ఇట్ మేబీ సిరీస్ అన్నా కావచ్చు, ఐదర్ ఇట్ మేబీ ప్యారల అంటే ఏంది శ్రేణి కనెక్షన్ అన్నా కావచ్చు, లేదా మనకి సమాంతర వలయం అన్న కావచ్చు. శ్రేణి వలయంలలో మనకి ఏంది రెసిస్టెన్స్ అనేది శ్రేణిలలో ఉంటుంది. ఓకే, ఇది మనకి సమాంతరం దాంట్లో మనకి ఎలా ఉంటుంది, రెండు రెసిస్టెన్స్లు మనకి సమాంతరంగా అంటే ఏంది ప్యారలల్ కనెక్షన్ లాగా ఉంటుంది. ఇది మనకి, ఇది మనకి శ్రేణి, ఇది మనకి సమాంతర వలయము. ఓకే, సమాంతర వలయము దీనిలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాను రెసిస్టెన్స్ అంటే ఏంది, టోటల్ ఈ వలయంలో ఉన్న మొత్తం నిరోధం ఎలా కనుక్కుంటున్నాము, ఆర్ ఈక్వాలెంట్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అని చెప్పేసి దీంట్లో చెప్పుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం దీంట్లో మనం ఎలా కనుక్కుంటున్నాము, సమాంతర వలయములలో మనకి వన్ బై ఆర్ ఈక్వాలెంట్ ఈక్వల్ టు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ, లేదు అట్లా కూడా కాదు అనుకుంటే ఆర్ ఈక్వాలెంట్ ఈక్వల్ టు ఆర్ వన్ ఆర్ టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అని కూడా మనము రాసుకోవచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్గా తీసుకుంటే సపోజ్ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఆర్ వన్ వాల్యూ ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకున్నప్పుడు ఆర్ వన్ వాల్యూ వచ్చేసి ఫోర్ ఓమ్స్, ఓకే ఆర్ టూ వాల్యూ వచ్చేసి 9 ఓమ్స్ అనుకుంటే, సో ఆర్ ఈక్వాలెంట్ వాల్యూ ఎంత, ఆర్ ఈక్వాలెంట్ వాల్యూ ఏంది మనకి ఎంత అని చెప్పేసి క్వశ్చన్ ఉంటుంది. సో మనం అట్లా తీసుకున్నప్పుడు ఆర్ ఈక్వాలెంట్ ఈక్వల్ టు అంటే ఏంది టోటల్ ఆర్ అన్నట్టు, అంటే మొత్తం ఆర్ నిరోధం అనేది ఎంత అనేది ఆర్ ఈక్వాలెంట్ ఎలా రాసుకుంటాము, ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అన్నట్టు రాసుకుంటాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 4 ఓమ్స్ ప్లస్ 9 ఓమ్స్ టోటల్ ఎంత 13 ఓమ్స్. ఓకే, నెక్స్ట్ దీనిలో తీసుకుంటే సపోజ్ దీంట్లో ఆర్ వన్ వాల్యూ వచ్చేసి మనకి 2 అండ్ ఆర్ టూ వాల్యూ వచ్చేసి 3 అనుకుంటే, ఓకే ఆర్ వన్ వాల్యూ వచ్చేసి మనకి 2 అట్ ద సేమ్ టైం ఆర్ టూ వాల్యూ అన్నట్టు 3 అనుకుంటే మనకి ఆర్ ఈక్వాలెంట్ కనుకో అని చెప్పేసి చెప్తాడు. ఆర్ ఈక్వాలెంట్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో మనకు ప్యారలల్ సమాంతరం కనెక్షన్లలో తీసుకుంటే మనకి ఎలా ఉంటుంది, 1/r కనుకుంటాం ఫస్ట్, 1/r ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2 అన్నట్టు రాసుకుంటాం. లేదు ఆర్ ఈక్వాలెంట్ డైరెక్ట్గా రాసుకోవాలంటే ఒకవేళ రెండు ఉంటేనే, రెండు రెసిస్టెన్సెస్ మాత్రమే ఉంటాయి, రెండే సమాంతర దారులు ఉన్నాయంటేనే మనము ఏం చేస్తాము, అప్పుడు ఆర్ వన్ ఆర్ టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అన్నట్టు డైరెక్ట్ ఫార్ములా అనేది అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా రెండు కంటే ఎక్కువ ఉన్నాయంటే 1/r1 ప్లస్ 1/r2 ప్లస్ 1/r3 ఇలా మనం చేసుకోవచ్చు. సో మనకి ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అంటే ఆర్ వన్ వాల్యూ ఎంత మనకి 2, ఆర్ టూ వాల్యూ ఎంత 3. సో 2 × 3/2 + 3 ఈక్వల్ టు మనకి ఎంత 6/5, టోటల్గా 1.2 ఓమ్స్. ఓకే, ఇది మనకి రెసిస్టెన్సెస్ ఇన్ సిరీస్ అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్లో మనము తీసుకున్న వాల్యూ తీసుకుంటే మనకి వచ్చే పద్ధతి. అట్ ద సేమ్ టైం మనకి ఏంది రెసిస్టెన్స్ ప్యారల రెసిస్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ సిరీస్ అండ్ ప్యారలల్లో కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకే ఓకే, చూడండి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుంటే రెసిస్టెన్సెస్ ఇన్ సిరీస్ రెసిస్టెన్సెస్ ఇన్ ప్యారలల్ అన్నట్టు తీసుకున్నప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నామంటే ఒక వాల్యూ అన్నట్టు తీసుకున్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చేద్దాం అనుకుని తీసుకున్నామంటే చూడండి రెండు ఇక్కడ చూడండి, ఏ ప్రాబ్లం చేసుకున్నా మనకి రెసిస్టెన్సెస్ మా ఏదో ప్రాబ్లం చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ నుంచి రావాలి, అంటే ఏంది బ్యాక్ సైడ్ నుంచే మనము క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. బ్యాక్ సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేయడం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ టైం ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏంది కాంబినేషన్లో ఉంది, అంటే శ్రేణి వలయము సమాంతర వలయములు మనకి ఎలా ఉన్నాయి, కాంబినేషన్లో ఉంది. ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు ఏ వలయం ఎలా ఉంది, అంటే ఏంది సపోజ్ ఏ రెసిస్టెన్స్ అనేది శ్రేణిలో ఉంది, ఏ నిరోధం అనేది శ్రేణిలో ఉంది, ఏ నిరోధం అనేది మన సమాంతరంగా ఉంది అనేది మనం కనుక్కోవాలి. సో ఎలా కనుక్కోవాలి, ఫస్ట్ ఏదైనా తీసుకునేటప్పుడు ఫస్ట్ కరెంట్ డైరెక్షన్ దాని బేస్ మీదనే మనము చెప్పుకోవచ్చు అది సమాంతరమా లేదా శ్రేణియా అని చెప్పేసి. ఓకే,
కరెంట్ యొక్క డైరెక్షన్ బట్టే మనం చెప్పొచ్చు. అంటే ఏంది, కరెంట్ అనేది రెండుగా విడిపోతే అది సమాంతర దారి, కరెంట్ అనేది విడిపోకుండా ఉంటే అది మనకి శ్రేణి దారి అని చెప్పేసి చెప్తున్నాం. లే అంటే ఏంది శ్రేణి వలయం అని చెప్పేసి చెప్పుకుంటాం. సో మనం బేసికల్గా తీసుకుంటే, డయాగ్రమాటికల్గా తీసుకుంటే ఫస్ట్ ఏంది, ఐ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఫ్లో అవడం టూ దగ్గర పోయేది కూడా మనకి ఐఏ ఉంటుంది, ఫోర్ దగ్గర పోయేది కూడా మనకి ఐఏనే ఉంటుంది. సేమ్ టైం ఇక్కడ రెండు దారులు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏమవుతుంది, ఒక పాయింట్కి వచ్చిన తర్వాత రెండు దారులు ఉన్నాయి. సో రెండు దారులలో మనకి ఏమైంది, కరెంట్ అనేది డివైడ్ అవుతుంది, ఐ వన్ ప్లస్ ఐ టూ లాగా మనకి డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మనం దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఇవి రెండు మనకి సమాంతరంగా ఉన్నాయని చెప్పేసి చెప్పొచ్చు. సో బేసికల్గా మనం తీసుకున్నప్పుడు సపోజ్ దీన్ని ఆర్ వన్, దీన్ని ఆర్ టూ, దీన్ని ఆర్ త్రీ మరియు దీన్ని ఆర్ ఫోర్ అనుకుంటే, ఓకే ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ అనుకుంటే మనకి ఇచ్చిన సమాచారం ప్రకారం, ఓకే మనం ఏం కనుక్కోవాలి, కరెంట్ వాల్యూ ఎంత, కరెంట్ ఐ వాల్యూ ఎంత అని చెప్పేసి కనుక్కోవాలి. సో మనం దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు, ఆర్ ఫస్ట్ మనకేంది ఇచ్చిన సమాచారం, ఓకే గీవెన్ డేటా, ఇచ్చిన సమాచారం తీసుకుంటే ఫస్ట్ మనకి ఏంది, ఆర్ వన్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, టూ ఓమ్స్, ఆర్ టూ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఫోర్ ఓమ్స్, ఆర్ త్రీ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఫోర్ ఓమ్స్, ఆర్ ఫోర్ వాల్యూ ఫోర్ ఓమ్స్ అనేది ఇచ్చాడు. ఓకే ఆర్ టూ ఆర్ త్రీ ఇవన్నీ ఇచ్చాడు. మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవి రెండు సమాంతరంగా ఉన్నాయి. దీని బ్యాక్ సైడ్ నుంచి ఏ ప్రాబ్లం చేసుకున్నా కూడా మనకి, ఓకే ఇలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఎలా చేసుకోవాలి, ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచే రావాలి. మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు ఇవి ఫస్ట్ ఇవి రెండు ఎలా ఉన్నాయి, సమాంతరంగా ఉన్నాయి. సో మనకేంది ఆర్ త్రీ మరియు అండ్ ఆర్ ఫోర్ సమాంతరంగా ఉన్నాయి. సో మనకేంది ఆర్ ఈక్వాలెంట్ ఈక్వల్ టు ఆర్ అంటే ఏంది, ఫస్ట్ ఇవి రెండింటి యొక్క మెయిన్ వాల్యూ ఎంత ఉంది కనుక్కోవాలి. అంటే ఏంది రెండింటికి సమాంతర రెండు సమాంతర దారులు ఉన్నాయి కదా, ఈ రెండింటి యొక్క కలిపితే ఎంత వస్తుంది, అంటే దీని యొక్క సరి సమానమైన వాల్యూ ఎంత అనేది ఫస్ట్ కనుక్కోవాలి. సో మనం కనుక్కుంటాం ఫస్ట్ ఆర్ ఈక్వాలెంట్ ఈక్వల్ టు ఆర్ త్రీ ఆర్ ఫోర్ బై ఆర్ త్రీ ప్లస్ ఆర్ ఫోర్ ఈక్వల్ టు మనకి వాల్యూ ఎంత, ఫోర్ ఇంటూ ఫోర్ బై ఫోర్ ప్లస్ ఫోర్, టోటల్ వాల్యూ ఎంత, ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్, సిక్స్టీన్ బై ఎయిట్, సో టోటల్గా రెండు ఓమ్స్ అన్నమాట. అంటే ఏంది ఈ రెండు సమాంతరంగా దారులు ఉన్నదాన్ని బట్టి దీని యొక్క సమానమైన సంఖ్య సమానమైన నిరోధం ఎంత, రెండు ఓమ్స్. అంటే దీన్ని బట్టి మన డయాగ్రామ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవచ్చు, సింపుల్గా ఇది టూ ఫోర్ టూ. సో మనకి ఈ టూ అనేది ఎందుకు రాసుకున్నామంటే ఈ రెండింటికి సరి సమానమైనది ఎంత వచ్చింది వాల్యూ, రెండు ఓమ్లు అనేది వచ్చింది. దీన్ని బట్టి నెక్స్ట్ ఏముంది, ఇవి మూడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు శ్రేణిలలో ఉన్నాయి. ఎందుకు, ఇక్కడికి వచ్చే ఐ వాల్యూ అనే కరెంట్ అనేది మనకేంది రెండు నుంచి కూడా ఐ వాల్యూనే పోతుంది, నాలుగు నుంచి కూడా ఐ వాల్యూనే పోతుంది, అట్ ద సేమ్ టైం ఇంకో రెండు దాని నుంచి కూడా మనకి ఐ వాల్యూనే పోతుంది. సో టోటల్గా తీసుకుంటే, సో టోటల్ రెసిస్టెన్స్ అంటే మొత్తము నిరోధం తీసుకుంటే ఏముంది, ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ అన్నట్టు రాసుకుంటాము. ఇది ఎంత వాల్యూ, టోటల్ ఆర్ వన్ వాల్యూ ఎంత రెండు, ప్లస్ ఆర్ టూ వాల్యూ ఎంత ఫోర్, ప్లస్ ఆర్ త్రీ వాల్యూ ఎంత రెండు, మొత్తానికి తీసుకుంటే ఎంత ఎనిమిది ఓమ్స్. అంటే టోటల్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎంత మనకి ఎనిమిది ఓమ్లు అన్నమాట. ఓకే దీన్ని మనకి ఏం కనుక్కోవడం కాకపోతే మనం కనుక్కోవాల్సింది ఏంది, ఫైండ్ కరెంట్ అన్నాడు. అంటే ఏంది కరెంట్ వాల్యూ ఎంత అనేది కనుక్కోనాడు. సో టోటల్గా ఓమ్స్ లా ప్రకారం తీసుకుంటే మనకేంది V ఈక్వల్ టు IR. ఓకే V ఈక్వల్ టు IR. సో టోటల్గా మనకి సర్క్యూట్ అంటే వలయం మొత్తంలో ఉన్న కరెంట్ వాల్యూని కనుక్కోమని చెప్పేసి చెప్పాడు. వోల్టేజ్ వాల్యూ మనకి ఇచ్చాడు ఆల్రెడీ ఎంత, ఇరవై వోల్టేజ్ అనేది ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం R ఈక్వివాలెంట్ మనకేంది ఆల్రెడీ మనం చేసుకున్నాం, ఎంత వచ్చింది టోటల్గా ఈ సర్క్యూట్ యొక్క ఈ వలయం యొక్క మొత్తం నిరోధం వాల్యూ అనేది మనం కనుక్కుంటే ఎంత వచ్చింది, ఎనిమిది అనేది వచ్చింది. సో మనకేంది
ఇరవై ఈక్వల్ టు ఐ వాల్యూ మనకు తెలియదు ఐ ఇంటూ ఆర్ ఈక్వలెంట్ ఎంత ఎనిమిది ఓమ్స్. సో టోటల్గా ఐ కనుక్కుంటే ఐ ఈక్వల్ టు ఏమవుతుంది వి బై ఆర్ అన్నట్టు రాసుకుంటే వి అనేది ఎంత వాల్యూ ఇరవై, ఇరవై బై ఆర్ అనేది వాల్యూ ఎంత ఎయిట్ ఓమ్స్. టోటల్గా ఎంత వస్తుంది మనకి 2.5 అనేది వస్తుంది, 2.5 ఆంపియర్స్ కరెంట్ అనేది వస్తుంది. అంటే మొత్తం ఈ సర్క్యూట్లో నిరోధ మొత్తం ఈ వలయంలో మొత్తం ఉన్న కరెంట్ వాల్యూ ఎంత 2.5 ఆంపియర్లు. ఓకే ఇది మనకి ఎగ్జాంపుల్గా ప్రాబ్లం. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఓకే నెక్స్ట్ మనకు ఉన్న క్వశ్చన్ ఏంది వాహకత్వం అంటే ఏంది దీనిని దేనిలో కొలుస్తారు దేనిలో కొలుస్తారు అంటే ఏంది దాని యొక్క యూనిట్స్ ఏంటి అని చెప్పేసి మనకి క్వశ్చన్. ఫస్ట్ ఏముంది డిఫైన్డ్ రెసిస్టివిటీ లేదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వాట్ ఆర్ ఇట్స్ యూనిట్స్ అంటే దేనిలలో కొలుస్తాం. మామూలుగా మనకి కరెంట్ తీసుకుంటే ఆంపియర్లలో కొలుస్తాం, రెసిస్టెన్స్ తీసుకుంటే ఓమ్లలో కొలుస్తున్నాము, ఓకే వోల్టేజ్ తీసుకుంటే వోల్ట్స్లలో కొలుస్తాము, పవర్ని తీసుకుంటే మనకి వాట్స్లలో కొలుస్తాం. అలానే ఈ రెసిస్టివిటీ అంటే ఏంటి రెసిస్టెన్స్ నేను ఆల్రెడీ చెప్పుకున్నాను, నేను ఆల్రెడీ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఏం చెప్పుకున్నాము ఆల్రెడీ రెసిస్టెన్స్ అనేది మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఉంటుంది, రెసిస్టెన్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఉంటుంది, అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ అనేది మనకి టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అండ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ మీద కూడా మనకి డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పేసి చెప్పాను. ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మామూలుగా ఏ మెటీరియల్ తీసుకున్నా దానికి కొద్దిగా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే ఏంటి స్పెసిఫిక్గా అని చెప్పేసి ఎందుకు చెప్పండి రెసిస్టివిటీ అని చెప్పేసి స్పెసిఫిక్గా అని చెప్పేసి ఎందుకు చెప్తామంటే బేసికల్గా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే సపోజ్ ఒక క్యూబ్ కానీ ఒక క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక క్యూబ్ తీసుకుంటే ఓకే ఒక క్యూబ్ తీసుకుంటే మనకి ఈ రెండింటి మధ్య మనకి ఏంది ఒక పాయింట్ ఇంకో పాయింట్ అంటే ఏదైతే రెండు ప్లేట్స్ లాగా ఉంటాయో ఆ మధ్యలో ఉండే రెసిస్టెన్స్ని మనం ఏమంటాము స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. స్పెసిఫిక్గానే ఎందుకు అని చెప్పుకుంటాము అంటే ఇది ఒక డైమెన్షన్ అనేది మనకేంది 1 మీటర్ లెంత్ అన్నా కావచ్చు ఓకే లేదా 1 స్క్వేర్ మీటర్ అన్న కావచ్చు. ఒక క్యూబ్ తీసుకున్నామంటే మనకేంది మీటర్ క్యూబ్లలో వస్తుంది. సో మనకేంది పొడవు ఎల్బిహెచ్ అంటే ఏంది పొడవు నిలువు అడ్డం మొత్తం ఎలా ఉంటుంది ఒకటే వాల్యూతో ఉంటుంది స్పెసిఫిక్గా ఒకటే వాల్యూ అని చెప్పేసి చెప్పుకుంటాము. సో దీని ప్రకారం తీసుకుంటే కూడా మనకేంది 1 మీటర్ లెంత్ 1 మీటర్ బ్రెడ్త్ 1 మీటర్ హైట్ ఉన్న క్యూబ్లో రెండు ఆపోజిట్ ఫేసెస్ మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ వాల్యూని మనం ఏమంటాము స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకుంటాము. ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని మనం దేనిలో కొలుస్తాము అంటే ఓమ్ మీటర్లలో మనకి కొలుస్తాం. దీనిలో దేంతో కొలుస్తాం మనము ఓమ్ మీటర్స్లలో మనము కొలుస్తాము, ఓమ్ మీటర్స్లలో మనము కొలుస్తాము. ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టివిటీ అంటే నథింగ్ బట్ ఏంది రెండు ఏదన్నా కాయిల్ లేదా ఏదైనా మెటీరియల్ రెండు ఆపోజిట్ ఫేసెస్ మధ్యలో ఉండే రెసిస్టెన్స్ అది కూడా స్పెసిఫిక్ చేశాము కాబట్టి మనం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్తాం. ఇలా ఐదర్ ఇట్ మేబీ మనకేంది కాపర్ అన్నా తీసుకోవచ్చు, ఐదర్ ఇట్ మేబీ మనం అల్యూమినియం అన్నా తీసుకోవచ్చు, ఐదర్ ఇట్ మేబీ మనం టంగ్స్టన్ ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కోలాగా ఉంటుంది. కాపర్కి ఒక వాల్యూ ఉంటుంది, అల్యూమినియంకి ఒక వాల్యూ ఉంటుంది, టంగ్స్టన్కి ఒక వాల్యూ ఉంటుంది, ఇంకొక దానికి ఇంకో వాల్యూ లాగా ఉంటుంది. ఓకే ఇది మనకి స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఓకే నెక్స్ట్